దళితులకు వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందని దళిత చైతన్య జేఏసీ చైర్మన్ బుల్లెద్దుల రామకృష్ణ కర్నూలులో తెలిపారు. కర్నూలు నగరంలో దళిత చైతన్య యాత్ర పేరుతో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ కు గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం చేశారు. వైసీపీ 5 సంవత్సరాల కాలంలో దళితులకు అందుతున్న అన్ని సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని దళిత చైతన్య యాత్ర అధ్యక్షుడు బొల్లెద్దుల రామకృష్ణ తెలిపారు. ప్రజలకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. తాము ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తుంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని వారు తెలిపారు. పరిపాలన చూసినాం 2019 నుంచి 24 వరకు అంతా వచ్చేదే. మాస్టర్ మోదీ 10 రూపాయలు ఇచ్చి మాతో 100 రూపాయలు లాక్కుంటున్నాడు. కాబట్టి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి మాకొద్దు, ఖచ్చితంగా మేము తెలుసుకున్నాము. ఖచ్చితంగా టీజీ భరత్ గారు కూడా మా కర్నూలు సీటు కోసం సూపర్ 6 మేనిఫెస్టో ఒకటి ఏర్పాటు చేసినాడు. ఆయనను ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాము. చంద్రబాబు నాయుడు కూడా చాలా మంచి పథకాలు ఏర్పాటు చేసినాడు. ఆసరా అని చెప్పి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇస్తా అని చెప్పి సంవత్సరానికి 18,000 చిల్లర్ని చాలామందికి దాంట్లో పాలభాగం కూడా ఇస్తలేడు ఆయన వచ్చే వాళ్ళలో, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళలో. తర్వాత అమ్మఒడి ఇద్దరికి ఇస్తా అని చెప్పి ఒక్కరికి ఇస్తాం, అది కూడా 13,000 ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ మన ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు అనే స్కీమ్ చాలా బాగుంది. తర్వాత ప్రతి మహిళకు 1,500 రూపాయలు నెలకు అనేది పథకం చాలా బాగుంది. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అనేది చాలా బాగుంది. తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తున్నాడు, అది కూడా చాలా బాగుంది స్కీము. తర్వాత మహిళలందరికీ బస్సు ఫ్రీ అన్నాడు. తర్వాత మనకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని చెప్పినాడు. స్టేట్ మేనిఫెస్టో ఇది, మన కర్నూలు మేనిఫెస్టో కూడా చాలా బాగుంది. ఉపాధి అవకాశాలతో హైకోర్టు బెంచ్ అయితే ఏమి, మహిళలకు ఆసరా భద్రత ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి టీజీ భరత్ గారు అఖండమైన మెజార్టీతో గెలవడం ఖాయం. ఇక్కడ కర్నూలులో ఏం జరుగుతుందంటే 30 ఏళ్ల సర్వీస్ వర్సెస్ 1 మంత్ పర్సన్ ఇంతియాజ్. 30 ఏళ్ల సర్వీస్ చేసినటువంటి టీజీ కుటుంబానికి ఒకటే 1 మంత్ ఎలక్షన్స్ ఉన్నందుకు వచ్చిన ఇంతియాజ్ జరిగింది. కర్నూలు ప్రజలేం తిక్కొళ్ళు కాదు. 30 ఏళ్ల నుంచి చూస్తున్నారు టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ వాళ్ళ ఫ్యామిలీ ఎటువంటి సేవలు చేసినారు కర్నూలుకి అని చెప్పి తెలుసు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక 1 మంత్ కింద ఎలక్షన్స్ ఉన్నాక తెచ్చి ఒక పర్సన్ని పెట్టి ఓటేయంట్రా అంటే కర్నూలు ప్రజలేం తిక్కొళ్ళు కాదు. ఈసారి 35,000 నుంచి 50,000 మధ్యలో టీజీ భరత్ గారు అఖండమైన మెజార్టీతో గెలిచి శాసనసభలో అడుగు పెట్టడం ఖాయం. ఎందుకంటే ఈ ప్రభుత్వ హయాంలో దళితులకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసేందుకోసమే పుట్టిన ఈ దళిత చైతన్య యాత్ర అని మీకు మరోసారి తెలియజేస్తున్నాను. మీకు తెలుసు, ఓన్లీ మాస్క్ అడిగినందుకు ఆ డాక్టర్ గతి ఏమైంది, అలాగే ఒక డ్రైవర్ను